ఫెయిర్ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మామూలుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవటం చేత కాదు. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ పథకాలతోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. 2014 కంటే కూడా మళ్ళీ మరిన్ని ఎక్కువ సీట్లతో ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాబోతా ఉందని అపోజిషన్ పార్టీస్ కూడా అర్థమైంది. మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి ఏంటని కొన్ని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు కూడా మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్ లిస్టులో దాన్ని చాలా సిస్టమేటిక్గా ఒక స్కీమింగ్ ప్రకారం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్ యాక్టివ్ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ తొలగింపు ప్రక్రియని చేపట్టడం జరిగింది. మీకు మొత్తం విశాఖ జిల్లాలో 15 కాన్స్టిట్యూన్సీలు కూడా తీసుకుంటే 74,848 ఓట్లు తొలగింపుకి మొత్తం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ప్రధానంగా గమనించాల్సింది ఒకటి, ఆల్రెడీ 2014లో ఉన్న ఓట్లు న్యాయబద్ధంగా చట్టపరంగా ఉండాల్సిన ఓట్లు కొన్ని తొలగించారు. అవి కాకుండా మళ్ళీ ఏదైతే 2019లో ఫైనల్ లిస్ట్ ఇచ్చారో ఆ ఫైనల్ లిస్ట్లో ఇచ్చిన ఓట్లు కూడా మళ్ళీ తొలగించమని చెప్పని ఫామ్ 7 కింద మళ్ళీ కొన్ని కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన ఈ 74,000 ఫిగర్ ఏదైతే ఉందో అది ఫైనల్గా 2019 ఓటర్స్ లిస్టులో ఉన్న ఓట్లలో మళ్ళీ ఫామ్ 7 ద్వారా తొలగించమని చెప్పిన సమాచారం అది. ఇందులో చూస్తే ఒక కాన్స్టిట్యూన్సీ చూస్తే భీమిలి ఏదైతే నేను రిప్రజెంట్ చేస్తున్న కాన్స్టిట్యూన్సీ ఉందో అక్కడ ఒక్కచోటే 8,778 ఓట్లు తొలగించాలని చెప్పని ఒక ఫామ్ 7 ఇవ్వడం జరిగింది. అలాగే ఈస్ట్ 8,294, సౌత్ 2,336, నార్త్ 4,638, గాజువాక 5,365, చోడవరం 7,343, అలాగే మాడుగుల 5,527, అరకు 2,214, అలాగే పాడేరు 1460, అలాగే అనకాపల్లి 10,179, పెందుర్తి 2,314, యలమంచిలి 4,083, పాయకరాపేట 1881, నర్సీపట్నం 3,448, మొత్తం 74,848 ఓట్లు ఫామ్ 7 ద్వారా ఇవ్వించారు. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఓకే ఫామ్ 7 కొంతమంది ఓట్లు తొలగిపోయి కొంతమంది ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మనందరం కూడా నిగిలిపోయే అంశం ప్రజాస్వామ్యాన్ని అపార్థం చేసే విధంగా జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే ఒక మీకు ఉదాహరణ చూపిస్తున్నాను. ఇది మొత్తం 83 ఓట్లు ఫామ్ 7 సంబంధించి తొలగింపు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది పైన ఎవరిదైతే ఓటు ఉందో ఆ ఓటు గల వ్యక్తి ఫోటో, కింద ఇక్కడ ఉంది ఎవరైతే తొలగింపమని చెప్పారో ఆ కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఫోటో. ఈ 83 ఓట్లు కూడా ఏదైతే ఉన్నాయో మొత్తం సర్టిఫికెట్ పైన అభ్యర్థులు వేరువేరు ఉంటారు, కింద ప్రతి దాంట్లో కూడా ఫోటో ఒకే వ్యక్తి, ఒక రాజేశ్వర్ అనే ఒక వ్యక్తి పేరుతోటి మొత్తం ఈ 85 ఓట్లు కూడా తొలగించమని చెప్పిన ఫామ్ 7 ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. అది ఇది ఒక ఉదాహరణ. ఇది ఇంకొక వ్యక్తి, పైన తొలగించే వ్యక్తుల ఫోటోలు వేరేగా ఉన్నాయి, కింద ఆ తొలగించమన్న వ్యక్తి అన్ని కూడా సేమ్ ఒకే వ్యక్తి ఫోటోతోటి. ఇది ఒక 70 ఓట్లు. ఈ వ్యక్తి పేరు రాజశేఖర్, అతను వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఒక కన్వీనర్గా ఉన్నారు. అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివ్ నాయకులు, యాక్టివ్ కార్యకర్తలు, బూత్ కన్వీనర్స్, కోఆర్డినేటర్స్ ఎవరైతే ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారో ఆ అందరి పేర్ల మీద కూడా వీళ్ళు కంప్లైంట్ పెట్టేసేసి ఫామ్ 7 ఇచ్చేశారు. అంటే ఇది ఇక్కడ అధికారులు కూడా నేను ఒకటే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను, ఏదైతే ఒక వ్యక్తి తొలగించమని చెప్పని ఒకే వ్యక్తి గంప కొత్తగా కొన్ని పేర్లు ఇచ్చినప్పుడు కనీసం దాన్ని ఎంక్వైరీ చేయకుండా దాని మీద చిన్న అనుమానం కూడా మీకు రాకుండా అటువంటి వ్యక్తి కంప్లైంట్ బేసేసుకుని ఓట్లు కానీ తొలగిస్తే మీరు ఇబ్బందులకు గురవుతారు. ఈ విషయాన్ని నిన్న సాయంత్రం వెంటనే జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఇతర కన్సల్ట్ అధికారులు కూడా అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీన్ని ఎగ్జామిన్ చేసి వెరిఫై చేసి ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కన్సర్న్ అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు కూడా మేము ఇనిషియేట్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది.
నేను మీ ద్వారా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఇటువంటి కుతంత్రాలకి పాల్పడుతూ ఉందో వాళ్ళకి ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం. మీకు డెమోక్రసీలో మీరు ఏదైతే న్యాయబద్ధంగా ఫైట్ చేసి ఎన్నికల్లో గావగలరో దానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని ఇటువంటి ఓట్లు తొలగించి అప్రజాస్వామ్య పత్రం మీరు ఎన్నికలు గెలవాలనుకుంటే